హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్న వంట ఉలవ పిండితో కట్టు చేసి చూపిస్తాను. ఉలవ కట్టు, దానికి కావలసిన పదార్థాలు. ఈ ఉలవ పిండి ఒక కప్పు తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ పెద్ద ముక్కలు కోసుకొని, ముక్కలు కొంచెం పంటికి తగినట్టుగా ఉంటే బాగుంటాయి, ఎక్కువ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి చిలికల్లా చేసుకోవాలి, తగినంత పసుపు, కారము 2 టీ స్పూను, సాల్ట్ టేస్ట్కి తగినంత, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి, నిమ్మకాయ అంత చింతపండు. ఈ చింతపండుకి నేను పులుసు చేసుకున్నాను. ఆ చింతపండుకి ఇవ్వండి, ఇలా నీటిలో వేసి చింతపండు జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఆయిల్ ఒక 3 చాలు టీ స్పూను, ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు. ఇవి ఉలవ కట్టుకు కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఉలవలు ఇవ్వండి, ఇలా ఉలవలు ఉంటాయి. ఈ ఉలవల్ని మనం మిల్లు పట్టి ఆడించుకుంటే ఉలవ పిండి తయారవుతుంది. ఇలాగా ఉలవ పిండి తయారవుద్ది మనం చేసుకోవాలంటే. లేదు ఇది చేయడం కష్టం అనుకునేటప్పుడు మాకు షాపుల్లో ఉలవ పిండి ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు కదా, అలా తెచ్చుకొని చేసుకున్నా సరే పర్వాలేదు. అంటే ఉలవలు ఎలా ఉంటాయని చూపిద్దామని చూపించాను. ఇప్పుడు మనం తయారు చేయ విధానం చెప్తాను. పొయ్యి వెలిగించుకుందాము. పాన్ పెట్టుకొని గిన్నె వేడెక్కుతుంది. ఆయిల్ త్రీ టీ స్పూను, ఎక్కువ అక్కర్లేదు సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ ఒక 1/2 టీ స్పూన్లా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఉలవ కట్టు కదా, కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి, స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి మధ్యలో పప్పులా తగిలితే టేస్ట్గా ఉంటుంది. పోపులు వేస్తున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం, 2 చిలుకలు. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఇలా ముక్కల్లాగా చేసుకోండి. ఈ ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఇందులో మనం ఈ పిండిని కలపడం చూపిస్తాను. ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న పప్పు ఉలవ పిండి వేసుకోవాలి. ఇలా ఉలవ పిండి వేసుకొని ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 1 స్పూను సాల్ట్, టూ టీ స్పూను పసుపు, ఇది వేస్తాం కదా పులుపు కారం పడుతుంది, 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాం కదా. ఇది మనం కలుపుకొని ఉప్పు కారం పసుపు ఉలవ పిండి కలుపుకొని దీంట్లో మనం ఈ చింతపండు పులుసు ఇలా పోసుకొని కలుపుకోవాలి. ఇది ముందు మనం పక్కనే కలుపు ఉంచుకుంటే పోపు ఏగుతూ ఉంటుంది ఈలోపు, ఇలా కలుపుకుందాం. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఉలవ పిండి. చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో. చిరుధాన్యాలు ఒకటి అన్నీ. ఇది కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఉలవలు బాగా పనిచేస్తాయి. మళ్ళీ శీతాకాలం ఉలవలు ఎక్కువ వాడతారు, ఎందుకంటే హీట్ ఉంటుందట ఉలవలు, అందువల్ల శీతాకాలం వాడమని ఎక్కువ చెప్తారు. ఇప్పుడు సేగంటారు శీతాకాలం. ఇలా మనం ఉలవ పిండిని ఇలా కలుపుకోవాలి.
తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవచ్చు. ముందు ఇది ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇక్కడే మనము ఉప్పు అన్నీ చెక్ చేసుకోవచ్చు, కారం ఉప్పు ఎంత కావాలని వేసుకోవచ్చు. వేగుతుంది మా పోపు, ఇవ్వండి పిండి ఉండలు లేకుండా మనం కలిపాము. ఉండలు లేకుండా కలిపేసాం కదా, ఇంచుమించు అన్నీ వేసినట్టే మనం అందులోని. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీగా ఉంటుంది ఇది, కలుపుకోవడానికి బాగుంటుంది. టిఫిన్కి చట్నీ రోజు తినేదే అనుకోకుండా ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది. మనం ఒడియాలో ఏవో వేపుకొని ఏవో కట్ చేసుకొని అన్నంతో తిన్నాం అనుకోండి, అది చాలా కర్రీలా కూడా మనకు బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన పోపు వేగుతుంది కదా, ఇందులో కొత్తిమీర కరివేపాకు వేద్దాము. కొంచెం పోపులో కూడా కొంచెం పసుపు, ఆల్రెడీ అందులో వేసాం కదా సరిపోతుంది. వేగం చాలా వేగము ఇది తయారైపోద్ది మనకి, 5 నిమిషాల్లో తయారైపోద్ది పిండి ఉంటే. ఉల్లిపాయలు కోసుకుంటే అయిపోయినట్టే, అన్నీ మన దగ్గర ఉన్న పోపు దినుసులు వేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కరివేపాకు వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఇదో నేను వేసాను, వేగింది కదా. ఇప్పుడు మనం ఈ కలుపు ఉంచుకున్నాం కదా, ఇలాగ కారము పసుపు ఉప్పు పులావ్ పిండి చింతపండు పులుసు కలుపు ఉంచుకున్నది ఇందులో మనం వేయాలి. వేసి కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా ఇలా కలుపుకొని. పోపు వేగిపోయింది ఆల్రెడీ, ఇదండి ఇలా ఇలా కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇందులో మనం కొంచెం వాటర్, 1 గ్లాసుల వాటర్ లాగా. ఇది చిక్కగా దగ్గరికి దించుకోవచ్చు, జారుగా కావాలన్నా జారుగా దించుకోవచ్చు. ఇది ఇగోండి ఇలాగా వాటర్ వేసి మనం ఇది ఉడుకుతుంది కదా, కొత్త కొత్త ఉడుకుతుంది. చూసారా కలర్ ఎంత బాగుందో, మంచి అరోమా కూడా వస్తుంది. ఉలవ పిండి కదా, ఉలవ వాసన వస్తుంది, మన పోపు వాసన వస్తుంది. ఇది ఇలా కలుపుతూ కొంచెం దగ్గరికి పడే వరకు మనం ఉడికించుకోవాలి. పులుపు వేసిన తర్వాత మరి మనకి ఇంకొంచెం ఉడకాలి కదా, అందువల్ల మనం 1 గ్లాసుడు వాటర్ వేసుకోవచ్చు మన పిండి బట్టి. ఇది 4-5 గురికి కలుపుకోవడానికి సరిపోతుంది, చాలా ఎక్కువే అవుతుంది. ఇద్దరుంటే కొంచెం పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన పిండిలో సగం వేసుకున్నా సరిపోతుంది, 4 గురుంటే ఆ మాత్రం ఆ చిన్న కప్పు వేసుకుంటే ఎక్కువే అవుతుంది మనకి. పులుపు అన్నీ చాలా బాగున్నట్టు వాసన వస్తున్నది, అన్నీ సరిపోతాయి. మనం వేసింది సాల్ట్ అన్నీ కూడా ఇంచుమించు సరిపోయి, చూడండి ఇది ఉడుకుతూ ఉంటుంది. చూడండి ఇక వాటర్ మనం కొంచెం వేసుకుంటే వేగం మెత్తగా, అంటే కొంచెం చిన్న పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఉడుకుతుంది. వేడెక్కింది కదా, ఇది చింతపండు పులుసు అలాగేస్తే ఎక్కడ ఉండలేవలేదు, చూసారా నీట్గా ఉంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇంకా కావాలి, ఇంకా వేరే టేస్ట్ కూడా కావాలంటే ఇందులో మనం కొంచెం ఒక్కే ఒక టమాటా ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసేటప్పుడు జస్ట్ వేపుకుంటే బాగానే ఉంటుంది, అదొక టేస్ట్ వస్తుంది, వేరే టేస్ట్. కాకపోతే ఉలవ పిండి టేస్ట్ వెంటనే మనకు బాగా తెలియాలని నేను టమాటా వేయలేదు. టమాటా ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఇవి ఉడుకుతుంది కదా, ఉడికి చూపిస్తున్నాను, తయారైపోతుంది. ఇదంతా కలిపి మనకి 5 మినిట్స్లో అవుతుంది. ఇగోండి ఉడికి వచ్చేస్తుంది, చూసారా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చిక్కగా కావాలన్నాళ్ళు, చిక్కగా ఉంటే మనం కూరలు నంచుకోవచ్చు. ఒక వడియాలు ఏవైనా ఉంటే పక్కనే బాగుంటుంది, సైడ్ డిష్ అవి. ఇది బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినొచ్చు, ఇడ్లీకి బాగుంటుంది, చపాతీ ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది ఈజీగా చేసుకోవచ్చు, ఏ కూరలు ఇవి కోసుకోవాలనుకోకండి. ఉలవ పిండి చాలా మంచిది, విటమిన్స్ అన్నీ ఉంటాయి, షుగర్ పేషెంట్స్కి అందరికీ బాగానే ఉంటుంది. ఇలా ఉడుకుతూ ఉంటుంది, ఇవ్వండి ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మన కర్రీ
దగ్గర పడుతుంది, రెడీ అవుతుంది. ఇలా ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదు ఇంకా జారుగా మాకు కావాలి, చారులాగా నిమానంగా కావాలి అంటే మరొక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఉడికి ఉడికాక దించేయచ్చు. ఇది ఉలవ పిండి, ఉలవ కట్టు రెడీ అయిపోయింది, ఉడికింది ఉడికింది. టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ వీడియో మీరు చూడండి, చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ.